ద్వరల రాజ్యం కావాలో ఇందిరమ్మ రాజ్యం కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పరకాలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారని, దాంతోపాటు కాంగ్రెస్ మాటలను ప్రజలకు తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలతో పేదల బతుకులు మారతాయని రేవంత్ వ్యాఖ్యానించారు. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగించిన ప్రాంతం ఈ పరకాల ప్రాంతం. మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణకి సిద్ధాంతకర్తగా మారిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ పుట్టిన ప్రాంతం. శాసనసభ నియోజకవర్గానికి ప్రత్యేకమైన స్థానం ఇవ్వడమే కాదు, ప్రత్యేక నిధులు ఇచ్చి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా, నేను అడగదలుచుకునే పరకాల గడ్డ మీద నుంచి ఈ ప్రాంత ప్రజలకు దొరల రాజ్యం కావాలా ఇందిరమ్మ రాజ్యం కావాలా అని నేను అడుగుతున్నా. నాటి నిజాం నిరంకుశ పాలన మీద తిరంగులు మోయించిన పరకాల ప్రజలారా, దొరల గడీల ముందు బానిసలుగా బతుకుదామా, ఇందిరమ్మ రాజ్యంలో కాలరెగరేసుకొని బ్రతుకుదామా, మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చే రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. నాడు భూస్వాముల దగ్గర, జామీందారుల దగ్గర, జాగీర్లాల దగ్గర వేలాది ఎకరాల భూములు ఉంటే సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వేలాది ఎకరాల భూములను దొరల నుంచి గుంజుకొని దళితులకు గిరిజనులకు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి భూ యజమానులను చేసింది ఇందిరమ్మ రాజ్యం. ఇవాళ దళితులు గిరిజనులు ఇవాళ 25 లక్షల ఎకరాల భూములు దళితులు యజమానులుగా ఉన్నారంటే 12 లక్షల ఎకరాల భూములు గిరిజనులకు భూ యజమానులైనరు అంటే ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన భూములను నేను గుర్తు చేయదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రం ఇస్తానని మాట ఇస్తే ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా ఎవరు వడ్డొచ్చినా 2014లో మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు సోనియమ్మ. ఆ సోనియమ్మ సెప్టెంబర్ 17 నాడు ఈ తెలంగాణ ప్రజల కోసం, ఈ తెలంగాణ మహిళల కోసం, ఈ తెలంగాణ రైతుల కోసం, ఈ తెలంగాణ విద్యార్థుల కోసం, ఈ తెలంగాణ నిరుద్యోగ యువకుల కోసం నా మిత్రులు నా కుటుంబ సభ్యులతో పంచుకోవాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. మిత్రులారా, మొట్టమొదటి గ్యారంటీ మహాలక్ష్మి పథకం. ఈ మహాలక్ష్మి పథకంలో ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు సర్కారు కొలువు చేసే వాళ్లకు జీతం ఎక్కొస్తుందో ప్రతి నెల ఆడబిడ్డకు 2500 ప్రతి నెల ఇవ్వడానికి 2500 ఆడబిడ్డల ఖాతాలో వేయడానికి సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. రైతు బంధు బంద్ అవుతుందని అంటున్నాడు ఈ దగుల్బాజీ. అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చిన మా రైతాంగ సోదరులందరికీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, సోనియమ్మ ఇచ్చిన గ్యారంటీలో రైతు బంధు పథకంలో ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాదు, భూమి లేని కూలీలకు కూడా, భూమి లేని వాళ్ళకి అన్యాయం జరగవద్దు, భూమి లేని పేదలను ఆదుకోవాలని ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు భూమి లేని కూలీలకి
చేయాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది.